ఇడ్లీ పిండి బాగా పులిసిపోయిందా? అయ్యో, ఈ పిండితో ఇడ్లీలు వేస్తే అస్సలే బాగుండవని ఫీల్ అవుతున్నారా? నో ప్రాబ్లం అండి. బాగా పులిసిన పుల్లటి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో, దానికి కాంబినేషన్లో టమాటో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియసఖి. ఈ పునుగులు వేసుకోవడానికి నేను 2 కప్స్ బాగా పులిసిన ఇడ్లీ పిండి తీసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ జీరా, ఇంకా మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసి ఒకసారి బాగా కలిపి ఇందులో మైదా పిండి వేసి కలుపుకోవాలండి. మైదా పిండి ఇస్తే కొలత అని నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంటుంది, అంటే ఇడ్లీలు వేసుకునే పిండి అందులో సరిపడా, అంటే మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం, మైసూర్ బజ్జీకైనా పునుగులు వేసుకునే పిండి కొంచెం థిక్గా కలుపుకుంటాం కదా ఆయిల్ పీల్చకుండా ఉండడానికి, అలా థిక్ అయ్యే వరకు మనం మైదా పిండి కలుపుకోవాలి. ఒకవేళ మీ ఇడ్లీ పిండి, మీరు తీసుకున్న ఇడ్లీ పిండే గట్టిగా ఉందనుకోండి, అందులో కొంచెం వాటర్ పోసి కలిపి ఆ తర్వాత మైదా వేసి కలుపుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నాను, దానికి 1.5 కప్ మైదా పిండి పట్టిందండి. మైదా పిండి మాత్రం కంపల్సరీ కలపాలి, లేదంటే మనము పునుకులు వేశాక అవి బైండింగ్ ఏజెంట్ ఏది ఉండదు కదా, మైదా లేకపోతే పగిలిపోయినట్టుగా వస్తాయి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడివేడి నూనెలో మీకు కావలసిన సైజులో పునుకుల్లా వేసుకోండి. ఇలా అన్నీ మనకు కావాల్సినన్ని పునుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ పునుకులు రెడీ అవుతాయి. నేను ఇందులో ఏం సోడా, వంట సోడా వేయలేదు, ఎందుకంటే నేను తీసుకున్న పిండి ఆల్రెడీ చాలా పుల్లగా ఉంది కాబట్టి వంట సోడా ఏం అవసరం లేదండి, అయినా పొంగుతాయి. ఒకవేళ మీరు బాగా పుల్లగా లేని ఇడ్లీ పిండి తీసుకుంటే కొంచెం వంట సోడా కలుపుకుంటే సరిపోతుంది, మనకు క్రిస్పీగా బాగా పొంగిన పునుకులు రెడీ అవుతాయి. ఇవన్నీ బాగా ఎర్రగా మంచిగా అన్ని వైపులా కాలాక ఏదైనా స్ట్రైనర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కారిపోవడమే కాకుండా చాలాసేపు క్రిస్పీగా కూడా ఉంటాయి స్ట్రైనర్లో ఉంచితే. ఇప్పుడు టమాటో పుదీనా చట్నీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, తర్వాత 4 వెల్లుల్లి రిబ్బలు, 3-4 పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఒక కట్ట పుదీనా ఆకులు క్లీన్గా కడిగి కాస్త తడారాక వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి, కొత్తిమీర ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే జస్ట్ పుదీనా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవి కాస్త వేగాక, అంటే ఒక 5-6 నిమిషాలు వేగాక వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ కాస్త ఆయిల్ వేసి 1 కప్పు బాగా పండిన టమాటో ముక్కలు వేస్తున్నాను, అంటే 1 కప్ ముక్కలు అంటే ఒక మీడియం సైజ్గా ఉన్న టమాటోలు 4 ఉంటాయి. బాగా పండిన టమాటో తీసుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుందండి పుల్లగా. ఇది మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాల వరకు మగ్గించుకోవాలి, మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యి ఇలా స్పూన్తో కట్ చేస్తే కట్ అయ్యేంత సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కాస్త చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, మగ్గించి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేశాక కొంచెం నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి, మరీ చిక్కగా బాగుండదు, అందుకే కొన్ని నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేశాను. చూడండి, ఇలా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది పునుగుల్లోకి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పునుగులతో పాటు సర్వ్ చేసుకుందాం. మీరు ఇంట్లో చేసుకుంటే ముందు చట్నీ చేసుకున్నాక తర్వాత పునుగులు చేసుకోండి, అప్పుడు వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు చట్నీతో పాటుగా ఈ పునుగులు. ఈసారి ఇడ్లీ పిండి బాగా పులిసిపోతే టెన్షన్ పడకుండా ఈ పునుగులు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.